ఆర్ ఛానల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఎన్ఐ జాబ్ ఎన్ఆర్స్ ఉంటుంది, లైక్ ఫుల్ టైం ఎప్పుడు చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి, బేసిక్ పే ఎంత ఉంటుంది, మనకి మంత్లీ పే ఎంత వస్తుంది, మంత్లీ ఇస్తారా పే ఆర్ ఎల్స్ వీక్లీ ఇస్తారా అనేది వీడియో టాపిక్ అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐ జాబ్ ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి అనేది మాట్లాడుకుందాం. మనకి ఎన్ఐ జాబ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్పీ కావాలి, అండ్ బీఆర్పీ ఉంటేనే మనం ఎన్ఐ జాబ్ జాయిన్ అవ్వగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీకి వెళ్ళి బీఆర్పీ తీసుకోవాలి. బీఆర్పీ మీద మీకు మెన్షన్ చేసి ఉంటుంది 20 hours per week, అంటే 20 hours per week మాత్రమే మీకు వర్క్ లిమిట్ అనమాట. సో మీకు ఎక్కడ జాబ్ ఇచ్చినా సరే 20 hours మాత్రమే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఎన్ఐ జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ఐ జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే, మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వస్తున్నారంటే అకామిడేషన్లో అంతకు ముందు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మీకు బయట తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయండి, ఎన్ఐ జాబ్లో నాకు జాబ్ లేదు, లింక్స్ పంపండి అంటే పంపుతారు. ఎలా అయినా సరే మీకు లింక్స్ అనేవి వస్తాయి, లేదు వింటారు ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు ఇలా జాబ్స్ ఉన్నాయంటే అప్లై చేసుకో ఎక్సెట్రా ఎక్సెట్రా అని. లేదంటే గూగుల్కి వెళ్ళిపోయి మనం డైరెక్ట్ సెర్చ్ చేసుకున్న పార్ట్ టైం జాబ్స్ నియర్ మీ ఎన్ఐ జాబ్స్ అని కొట్టినా సరే మీకు లింక్స్ వస్తాయి, అప్లై చేసుకోండి. అండ్ ఎన్ఐ జాబ్ అప్లై చేయడానికి ఎటువంటి మనీ అవసరం లేదు, ఎవరైనా మనీ డిమాండ్ చేసిన ఇవ్వకండి ఎన్ఐ జాబ్ వరకు. సో అప్లై చేయడానికి మనీ అవసరం లేదు. వాళ్ళు బీఆర్పీ పాస్పోర్ట్ అవి కూడా అడుగుతారు ఎన్ఐ జాబ్లో. సో ఎందులోనో అప్లోడ్ చేయండి అంటే చేయండి. సో వాళ్ళ లింక్లో లైక్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అంటే భయం లేకుండా చేయండి. అండ్ ఒక్కొక్కసారి కన్ఫర్మేషన్కి వాళ్ళు మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి మన బీఆర్పీ అండ్ పాస్పోర్ట్ చూపించమంటారు, దానికి నో ప్రాబ్లం. లైక్ మీకు అది పెద్ద పెద్ద వేరేసెస్ ఇస్తారు ఎన్ఐ జాబ్, అలాంటి ప్రాసెస్ అంతా చేసినారంటే లైక్ నెక్స్ట్ అమెజాన్ హెచ్ఎన్ఎం ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీడియో కాల్కి కూడా ఏం టెన్షన్ పడకండి, కాల్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇచ్చి చూపించండి బీఆర్పీ అది. సో మనీ అయితే ఎక్కడ పే చేయకండి ఎన్ఐ జాబ్స్కి, అలా అప్లై చేసుకోండి. వాళ్ళు ఇండక్షన్ ఇస్తారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రొఫైల్ ఓకే అయితే ఇండక్షన్కి కూడా, ఇండక్షన్ అంటే ఇక్కడ ట్రైనింగ్ అనమాట, ఒక 2 డేస్ కానీ 1 డే కానీ ట్రైనింగ్ ఇస్తారు ఫుల్ డే. అంటే ఆ రోజు మనకు వర్క్ ఏమి ఉండదు, జస్ట్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని వీడియోస్ చూపిస్తారు, వేర్ హౌస్ మొత్తం తిప్పి చూపిస్తారు. మ్యాక్సిమం వర్క్స్ అనేవి ఇక్కడ వేర్ హౌసెస్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే పే గురించి మాట్లాడుకుందాం. వీక్లీ 20 hours అని చెప్పాను కదా, పే గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సారీ పే కన్నా ముందు ఇంకొకటి మాట్లాడుకుందాం. వీక్లీ 20 hours అని చెప్పాను కదా, సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బెనిఫిట్ కోసం 4 days 4 5 20 hours కంప్లీట్ అవుతుంది అంటారు. కొంతమంది వీక్కి 2 డేస్ ఇస్తారు, 10 hours ఇస్తారు కంప్లీట్ అవుతుంది. ఇంకొంతమంది వీక్కి లైక్ వీక్కి 2 డేస్ ఇస్తారు, 8 hours ఇస్తారు. అప్పుడు 8 hours ఇస్తే మనకి 4 hours లాస్, 8 + 8 16 hours పే మాత్రమే పడుతుంది, 4 hours లాస్ అవుతుంది. సో 8 hours ఇచ్చేటప్పుడు వాళ్ళని అడగండి, నేను స్టూడెంట్ని నాకు ఇంకొక 2 hours ఓవర్ టైం ఇవ్వండి, అలా అయితే చేస్తాను అని అడగండి. సో ఇచ్చారంటే ఓకే, మనకు ఆ 4 hours పే కూడా కలిసి వస్తుంది. లేదు మేము ఇవ్వము అంటే మీకు వేరే దగ్గర ఆల్టర్నేట్ ఉంది, ఆ జాబ్ చేసుకుంటాను 10 hours ఇస్తున్నారు డేకి అనుకుంటే అటు వెళ్ళిపోండి, ఇంకా ఆల్టర్నేట్ లేదు, జాబ్ ఏది లేదు అంటే ఇదే కంటిన్యూ అవ్వండి. 8 hours ఇచ్చేది డేకి, లైక్ వీక్ 2 డేస్ ఇస్తారు. అండ్ కొంతమంది చెప్పాను కదా 4 డేస్ రమ్మంటారు, 4 5 20 hours అయిపోతే 4 5 hours రండి అంటారు. సో 5 hours మీకు టైం వేస్ట్ అవుతుంది, ట్రావెల్ వేస్ట్ అవుతుంది, అండ్ ట్రావెల్ కాస్ట్ వేస్ట్ అవుతుంది. సో వాళ్ళకి చెప్పండి, నేను స్టూడెంట్ని 5 days or 4 డేస్ రాలేను, సో నాకు ఒక 2 డేస్ ఇవ్వండి, 10 hours ఇవ్వండి, అది కూడా కుదరకపోతే 2 డేస్ ఇవ్వండి, 8 hours ఇవ్వండి, ఫుల్ టైం ఇవ్వండి దాని మీద అని అడగండి. లైక్ ఫుల్ టైం, సారీ ఓవర్ టైం, ఫుల్ టైం కాదు. సో చేసే 8 hours మీద ఒక 2 hours ఎక్కువ డేకి, 2 డేస్ వీక్కి. సో అలా మేనేజ్ చేసుకోండి, మీ అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ అవ్వకుండా. నెక్స్ట్ ఇంకా పేలోకి వెళ్ళిపోతే మనకి యూకేలో ఉండే బేసిక్ పే స్టూడెంట్స్కి లైక్ 22+ వాళ్ళకి 9.50 ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ 2022. సో ఇయర్లీ ఇది చేంజ్ అవుతూ ఉంటుందంట. సో 23 అయిన తర్వాత అది 10 కానీ 10.50 కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట, చేసే ఛాన్సెస్ కాదు పక్కగా చేస్తారు 10 or 10.50. ప్రజెంట్ అయితే 9.50 ఉంది. సో ఒక డౌట్ రావచ్చు ఎవరైనా, అసలు లైక్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ తీసుకుందాం, వేర్ హౌసెస్ అయినా 9.50 ఇస్తాయా అని డౌట్ రావచ్చు. లేదు 9.50 అయితే తగ్గదు, ఆ వేర్ హౌస్ 9.50 ఇవ్వచ్చు. లేదు వాడికి స్ట్రెంత్ ఎక్కువ కావాలి, వర్కర్స్ ఎక్కువ కావాలి, సో పే ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తారని వాడు 11 చేయొచ్చు 12 చేయొచ్చు, అది వాడిష్టం. 9.50 అయితే ఏది తగ్గదు, 9.50 నుంచి 14 pounds లోపల కానీ 14 pounds వరకు కానీ ఉంటుంది ఏ వేర్ హౌస్కైనా. సో 9.50 అయితే తగ్గదు.
బట్ అదే ఫిక్స్డ్ రేట్ కాదు. అండ్ 11 పెట్టినా 12 పెట్టినా ఏ వేర్ హౌస్కి అయినా అదే ఫిక్స్డ్ రేట్ కూడా కాదు, ఏ రేట్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు, వాళ్ళ ఇష్టం. సో మనం ఒక 10 వేసుకుందాం, మినిమం 10 ఇస్తారు. సో 10 వేసుకుంటే మనకి మంత్లీ, అంటే వీక్లీ 2 డేస్, మంత్లీ ఒక 760 to 800 లోపు వస్తాయి. ఎన్ఐ 760 pounds to 800 లోపు. అందులో మీ లైక్ మీ అకామిడేషన్ కానీ, బిల్స్ కానీ, మీ ఖర్చులు లైక్ మీ ఫుడ్ అంతా కలిపి ఒక 400 తీసేద్దాం. సో మీకు ఇంకా ఒక 360 కానీ 400 కానీ మిగులుతాయి. సో అది మీ సేవింగ్స్, మీరు ఏ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా ఉంటే ఆ 400 అయినా మిగులుతాయి. ఓ 400 అయితే అకామిడేషన్ బిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా దానికి పక్కన పెట్టేసుకోండి. ఇంకా తక్కువే అవ్వచ్చు, బట్ నేను ఎక్స్ట్రా జాగ్రత్తతో లైక్ ఒక 400 అని చెప్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఎన్ అయిపోయాయి అన్నమాట. మినిమం 760 to 800 అనేది మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాషిన్ మాట్లాడుకుందాం. క్యాషిన్ చేయడం ఇల్లీగల్, పక్కగా లీగల్ అయితే కాదు. దొరికితే మాత్రం ఇండియా పంపించేస్తారు, లేదంటే ఫైన్ కట్టించుకుంటారంట, నాకు తెలియదు. మ్యాక్సిమం నేను విన్నదైతే పక్కాగా ఇండియా పంపించేస్తారు అని. సో క్యాషిన్ కూడా చేయొచ్చు, బట్ ఇల్లీగల్, జాగ్రత్తగా చేసుకోవాలి. క్యాషిన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే రెస్టారెంట్స్, లైక్ ఇలాంటి వేర్ హౌసెస్లోనే. ఇంకొంచెం ఏదైనా వర్క్ ఉంటే అట్లా అట్లా ఇస్తారు, వెతుక్కుంటే దొరుకుతాయి రెస్టారెంట్స్లో కానీ, షాప్స్లో కానీ, ఆఫ్ లైసెన్స్ షాప్స్లో కానీ. బట్ క్యాషిన్ అనేది పక్కాగా ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఉండదు, అది వాడిష్టం. ఎందుకంటే అది మన అవసరం, వాడు అవసరం కాదు, మనం కాకపోతే వేరే ఒకళ్ళు వస్తారు. సో క్యాషిన్ అయితే మినిమం ఒక 5 pounds నుంచి స్టార్ట్ అవుతుంది ఆ వరకు. సో మీకు మీరు చేసే దగ్గర మీకు క్యాషిన్ దొరికితే, ఇన్ కేస్ మీరు చేసే దగ్గర వాడు ఇచ్చే అవర్స్ని బట్టి, ఎన్ని అవర్స్ ఇస్తున్నాడు వీక్కి ఆర్ 1 మంత్కి, వాడు ఇచ్చే పేని బట్టి ఉంటుంది. సో మనం అది ఇంత వస్తుంది అని పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసుకోలేము. సో క్యాషిన్ అయితే ఒక 500 or 600 అనుకుందాం. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అక్క మీరు లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశారు, అందులో 2000 వరకు వస్తాయి అన్నారు క్యాషిన్ ప్లస్ ఎన్ ఎక్సెట్రా అని. సో అప్పుడు నేను వచ్చిన కొత్త, ఇప్పుడు చేసినా అదే వస్తాయి. నేను మినిమం బేసిక్ పే చెప్తున్నా, నేను చెప్పాను కదా దేనికి ఫిక్స్డ్ రేట్ లేదు, నేను మినిమం బేసిక్ పే చెప్తున్నా. సో 9.50 ఉండదు పే, 11-12 ఉంటుంది. బట్ నేను అక్కడి వరకు అంచనా వేయకుండా మినిమం బేసిక్ పే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. సో మీరు ఈ మినిమం బేసిక్ పేనే పర్టికులర్గా వస్తుందని కాదు, ఎక్కువే రావచ్చు, బట్ మినిమం ఎంత వస్తుంది అనేది నేను చెప్తున్నా. ఎన్ఐ అయితే 800 వరకు వస్తుంది. క్యాషిన్ వస్తుంది ఒక, అది కూడా ఒక 800 వరకు పక్కాగా. బట్ మీకు దొరికే జాబ్ని బట్టి, మీకు దొరికే ప్లేస్ని బట్టి, అండ్ మీ ట్రావెలింగ్ ఛార్జెస్ అవి ఉంటే అయిపోతాయి మళ్ళీ మధ్యలో, అండ్ మీకు వాడిచ్చే లైక్ క్యాష్ని వాడిచ్చే హార్స్ని బట్టి ఉంటుంది ఎర్నింగ్ అనేది. సో అది ఒక 600 వేసుకుంటాను. నేను 800 అని చెప్పాను కానీ, బట్ 600 వేసుకుంటా. సో మీ అకామిడేషన్కి పోయిన 400 తీసేస్తే అక్కడ 400, ఇక్కడ ఒక 600 ఉంటాయి. సో ఒక 1000 వచ్చేసి మీ సేవింగ్స్ ఉంటాయి. అది కూడా మీరు పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకుండా, అబ్బాయిలు అయితే తాగకుండా, తాగకుండా ఉండరు, బట్ వాటికి అతిగా పెట్టకుండా, ఇప్పుడే మనం వచ్చాం కాబట్టి మనకి ఫీజు అది పే చేసుకోవాల్సింది ఉంది కాబట్టి, సో కొంచెం సేవ్ చేసుకుంటే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక 1000 వరకు అయితే మనం మంత్లీ పక్కాగా మనం సేవ్ చేసుకుంటే సేవ్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.